తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూరు పంచాయతీలో ట్రినిటీ ఆసుపత్రి చైర్మన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాల్చూరు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఆర్థోపెటిక్, చిన్నపిల్లలు, దంత సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి డాక్టర్ సందీప్, దీప్తీలు వైద్య పరీక్షలు చేశారు. మీచంగ్ తుఫాన్తో గ్రామీణ ప్రాంతాలలో విషజ్వరాల బారిన పడ్డ ప్రజలకు ఉచిత రక్త పరీక్షలతో పాటు మందులు, వైద్యం ట్రినిటీ హాస్పిటల్ అందిస్తుందని చైర్మన్ నాగురయ్య తెలిపారు. తుఫాన్తో నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరికి పూర్తి వైద్య సేవలు తమ హాస్పిటల్ అందిస్తుందని డాక్టర్ సందీప్ అన్నారు. పూర్తిగా వ్యాధిగ్రస్తులు కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉచితంగా సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. మీచాంగ్ తుఫాన్ యొక్క సైక్లోన్ బాధితులకి ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా ప్రజలకి మెడికల్ సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ నాగరయ్య గారు తలపెట్టినటువంటి మెడికల్ క్యాంప్ ఒక మూడో క్యాంప్ అనేది ఈరోజు పాల్చూరు గ్రామం ఎస్పీ కాలనీలో జరపడం జరిగింది. గడిచిన రెండు క్యాంపులు మనం సగటూరు నెలబల్లో పెట్టడం జరిగింది. ఈసారి పెళ్లకూరు మండలంలో పాల్చూరు గ్రామంలో పెట్టడం జరిగింది. దాదాపుగా మా యొక్క సేవలు ముఖ్యంగా పసిపిల్లలకు సంబంధించి, వాళ్ళకి సంబంధించిన నిమ్ము, దగ్గు, ఆయాసము ఇట్లాంటివి ఈ చలికాలంలో మరి ఎక్కువ అవడం వల్ల వాళ్ళు హాస్పిటల్ కూడా రాలేని పక్షంలో మా యొక్క క్యాంప్ ద్వారా, డాక్టర్ డీపీ ద్వారా వారి యొక్క సేవలు పిల్లలకు అందే విధంగా ఏర్పాటు చేశాను. అదేవిధంగా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి చలికాలంలో ఎక్కువ అవుతాయి కాబట్టి దాని గురించి ప్రత్యేక శ్రద్ధ అయితే ఈ క్యాంపులో ప్రత్యేకించి వాళ్ళ కోసమని దానికి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ క్యాంపులోను శ్రీ నాగరయ్య గారి ఆధ్వర్యంలో ఎవరికైనా కూడా క్యాంప్ తర్వాత ఏమైనా అవసరమైన వైద్యం అంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ లేదా కొన్ని రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా కానీ పూర్తి ఉచితంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా మేము వైద్యం ఇవ్వదలిచినాము. సో ఇదే క్యాంపుని ఉపయోగించుకొని దీని ద్వారా తర్వాత కావాల్సిన వైద్యాన్ని కూడా మన ట్రినిటీ హాస్పిటల్లో ఉచితంగా పేదలు వైద్యం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ క్యాంపుకి సహకరించినటువంటి పాల్చూరు గ్రామ సర్పంచ్ గారికి కానీ, అదేవిధంగా పాల్చూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులకును ఈ స్కూల్ భవనాన్ని క్యాంపు కోసమని మాకు కేటాయించినటువంటి, మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, మేము క్యాంపును జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క క్యాంపులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఆదివారం నాగురయ్య. నేను నాయుడుపేటలో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ని. గత కొంతకాలం ముందు ఇక్కడ భయంకరమైన తుఫాను సంభవించడం వల్ల అన్ని విలేజ్లకి రోడ్లు తెగిపోవటం, ఎలవలు రావటము, ఇళ్ళు కొట్టుకుపోవటము, పేద బడుగు వర్గాలంతా చాలా నానా అవస్థలు పట్టమైంది. మరి ఇక్కడ నేను మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడానికి కారణము ఇది గిరిజన కాలనీ, చాలా పేద వర్గాలు ఇక్కడ ఉండేదంతా నాయుడుపేట కానీ లేదా కాళహస్తి కానీ ఇటు వెంకటగిరి కానీ దూర ప్రాంతాలు పోవడానికి కొంచెం కష్టమైన పని కాబట్టి వాళ్ళంతా వాళ్ళ ఈ తుఫాన్ వల్ల జబ్బు పడిన వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని గుర్తించి ఇక్కడ చుట్టుపక్కల ఈ పాల్చూరు పంచాయతీలో పాల్చూరు, దర్శమాల, కప్పగుంట కండ్రిగా, గిరిజన కాలనీ, తర్వాత దంగాలపల్లి, మాబాక, ఈ విలేజ్లన్నీ చుట్టుపక్కలంతా ఐసోలేట్గా అంటే టౌన్కు దూరంగా ఉండే దానివల్ల కాకాని పోయి వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అందుకని వాళ్ళకి ఉచిత వైద్య సహాయం అందించాలని మేము ఇక్కడ క్యాంప్ పెట్టడం అనేది. చాలామందికి ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన ఎముకలు, కీళ్ళు, నరాల బలహీన సంబంధించిన జబ్బులకి, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన జబ్బులకి, తర్వాత కంటి జబ్బులకు సంబంధించిన సమస్యలను చూసి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయటం అంది. అదేవిధంగా ఇంకా పెద్దకు సంబంధించిన టెస్టులు చేయటం అంది. ఇంకా పెద్ద జబ్బులు ఏదైనా ఉంటే మా హాస్పిటల్కి స్లిప్పులు తీసుకొస్తే వాళ్ళకి ఉచితంగా బ్లడ్ టెస్ట్ కానీ, ఎక్స్రేలు కానీ, మందులు కానీ అన్నీ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అందుకని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరినీ కోరుకోవటం అంది. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ, ఈ విలేజ్లు కానీ ఉన్న విలేజ్ పెద్దలు కానీ అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జరపడానికి, జయప్రదం చేయడానికి వాళ్ళ సహకారం అందించారు.
వాళ్ళకందరూ కూడా మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ శారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో శారీస్ 2 699 రూపాయలకే, బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.